Hi sir. Hi Ramakrishna, how are you? Fine sir, full happy. Full happy? Yes sir. ఏమది మాకు కూడా చెప్తే మేము కూడా నాకు ఇవ్వండి సార్ ఈడ కూర్చుంటే ఆడికి మొత్తం నా కావాల్సిన అన్ని కాళ్ళ కిందకి వస్తాయి మన దగ్గర. ఎలా వస్తాయి? ఏం లేదు, పాలు కావాలనుకో. యాప్ నువ్వు ఎలా చెప్పావు తెలుసా? స్క్రిప్ట్ కానీయాలనుకో, రిమోట్ లేదంటే దీని యాప్ ఉంది. మాకు టెక్నాలజీ మస్తు వాడతాం మేము. చికెన్ మటన్ కావాలనుకో, యాప్. వైఫై కిరాణం కావాలంటే యాప్. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పోదు. కరెంట్ బిల్లు కట్టాలంటే స్క్రిప్ట్. ఆడ వరకు పోయేవారు కడతారు సార్. ఏంటి బాబా ఇంకోసారి? ఆడ వరకు పోయేవారు కడతారు సార్. బాగుందయ్యా రామకృష్ణ, మరి ఇవన్నీ ఇంత టెక్నాలజీ ఉంది కదా, మరి నీ ఫీలింగ్ ఏంటి? మస్తు హ్యాపీ, మంచిగా 100 సంవత్సరాలు బతకొచ్చు. మంచిగా 100 సంవత్సరాలు ఈ టెక్నాలజీ వల్ల అంతేగా మంచిగా కూర్చున్న కాడికి అన్ని వస్తుంది. ఇంకేం కావాలి మనకు? బాగుంది. అయితే నువ్వేదైతే ఈరోజు టెక్నాలజీని మాట్లాడుకొని అన్ని నీ కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి అనుకుంటున్నావు, కాకపోతే అసలు నువ్వు అనుకుంటున్నది వేరు, జరుగుతుండేది వేరు. మొత్తం సీన్ రివర్స్ నడుస్తుంది ఇప్పుడున్న సొసైటీలో. ఇలాంటి రామకృష్ణులు చాలామంది ఏమనుకుంటున్నారంటే, నాకేముంది, నేను లైఫ్ అంతా బిందాస్గా అన్ని టెక్నాలజీ ఉంది అంటున్నావు అని అనుకుంటున్నారు కదా. ఒక్కసారి నేను ఈరోజు యూట్యూబ్ ఛానల్లో ఒక సూపర్ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఆ వీడియో టైటిల్ వచ్చేసి సీన్ రివర్స్. నువ్వు ఇప్పుడు ఏదైతే బిందాస్ ఎంజాయ్ లైఫ్ బ్యూటిఫుల్ సూపర్ అడ్వాన్స్ టెక్నాలజీ అంటున్నావు కదా, ఒక్కసారి ఈ వీడియో చూడు. చూసిన తర్వాత నీ ఒపీనియన్ ఏంటనేది నాకు తప్పకుండా తెలియవచ్చు. తప్పకుండా. ఓకేనా? రైట్ రామకృష్ణ, బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి ఈ పాట వినండి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్. ఈ పాట వింటే ఏమనిపిస్తుంది? అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి బోల్డా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అంటే ఎందుకు నేను ఈ పాట చెప్తున్నానంటే, ప్రతి ఒక్క మనిషి కూడా ఎలా ఆలోచిస్తున్నాడు తెలుసా? ఈరోజు రోజు రోజుకి టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకా ఏముంది, మనం హ్యాపీగా బిందాస్గా లైఫ్ లీడ్ చేయొచ్చు. కూరగాయలు తెచ్చుకుందామా? అవసరం లేదు. బిగ్ బాస్కెట్ నాన్ వెజ్ తెచ్చుకుందామా? అవసరం లేదు. లూసియస్ ఏమైనా ప్రోడక్ట్ షాపింగ్ వెళ్దామా? అవసరమే లేదు. ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఫోనికి పవర్ బిల్ కడదామా? అరే అవసరమే లేదు. టెక్నాలజీ యాప్ పెయిడ్ కొన్ని ఫ్యాన్ వేసుకుందామా? అయ్యో అంత దూరం వెళ్ళి స్విచ్ ఎందుకు? రిమోట్. టెక్నాలజీ ఇంప్రూవ్ పెరుగుతుంది, మనకేమి, లైఫ్ బిందాస్. ఇక్కడే ఇక్కడే సీన్ మొత్తం రివర్స్. లైఫ్ బిందాస్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. మనిషి యొక్క పుట్టుక చావు గత కొన్ని వేల సంవత్సరాల నుండి జరుగుతున్న ఒక ప్రకృతి ధర్మం. అయితే ప్రకృతిలో ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల్లో మనిషి అనేవాడు కూడా ఒక జీవి. గత పూర్వం నుంచి మనిషి రాతి యుగంతో మొదలుకొని నేటి సైన్స్ టెక్నాలజీ వరకు మనిషి ఆలోచనాక్రమం అభివృద్ధి చెందుతూ కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాడు. అయితే మరి మనిషి ఆయుష్ కూడా పెరగాలి కదా, టెక్నాలజీ పెరుగుతుంది కదా, సైన్స్ డెవలప్ అవుతుంది కదా, మనిషి ఆయుష్ కూడా పెరగాలి కదా. ఒక్క ఆలోచన, సహజంగా మనిషి యొక్క లైఫ్ స్పాన్ 120 నుంచి 150 సంవత్సరాలు. మరి ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడు కొన్ని 100 సంవత్సరాలతో పోలిస్తే నేడు టెక్నాలజీ విషయంలో మనిషి అడ్వాన్స్గా దూసుకెళ్తున్నాడు. ఇక భవిష్యత్తులో అన్ని రోబోటిక్స్ ద్వారానే పనులు జరగబోతున్నాయి. మొత్తం కంప్లీట్ రోబోటిక్స్ వచ్చేస్తున్నాయి ఇక. అంటే ఇంత జ్ఞానం ఉన్న మనిషి మరి జీవన ప్రమాణం గురించి కూడా ఆలోచిస్తే, నా ఆలోచన ప్రకారం అయితే కనీసం 300 సంవత్సరాలు ఇప్పుడు మనిషి జీవించే అవకాశం ఉండాలి. మరి టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది కదా, మరి మనిషి కూడా లైఫ్ స్పాన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా, ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు. కానీ
సీన్ మొత్తం రివర్స్. మెడిసిన్ ఆధారం లేకుండా కేవలం 20-30 సంవత్సరాల వయసులో మటుకే మనిషి జీవిస్తున్నాడు. ఇంకా చెప్పాలనుకుంటే కొంతమంది 20-30 సంవత్సరాల వయసులో ఉన్నవారు కూడా డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, బీపీ, థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఉన్నారు, ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు. నేను చెప్పేది కాదు, ఒక్కసారి మీ చుట్టుపక్కల కూడా గమనిస్తున్నారా? మరి ఇక 40-70 సంవత్సరాల వయసు ఉన్న వారి గురించి అయితే నేనైతే చెప్పక్కర్లేదు. డయాగ్నోసిస్ సెంటర్స్, బ్లడ్ టెస్ట్, డాక్టర్ కన్సల్టేషన్, ప్రిస్క్రిప్షన్, బీపీ, థైరాయిడ్, షుగర్, ఇంకేముంది, కనెక్షన్ మనకు హాస్పిటల్కి, మనకు మెడికల్ షాప్కి. ఇలా డబ్బు సంపాదించుకోవడం, వెళ్ళి హాస్పిటల్స్ని ఇంప్రూవ్ చేయడం, ఇలా మనిషి చివరికి బతకలేక చావలేక బ్రతుకులు నడిపిస్తూ చివరికి తనువు చాలిస్తున్నాడు. టెక్నాలజీ మరి ఏమైంది? ఇంత అద్భుతమైన టెక్నాలజీ, మనిషి ఎందుకు ఇలా అయిపోతున్నాడు? దీనికి ఒక్కటే కారణం, మనిషి ప్రకృతి ధర్మాన్ని పాటించకపోవడం. ఎస్ ఫ్రెండ్స్, మనిషి కోతి నుంచి ఆవిర్భవించాడు అంటారు. మరి ప్రకృతి ధర్మం ప్రకారం చెప్పాలంటే కోతులు శాకాహారం, అంటే మరి మనిషి కూడా ఒక శాకాహార జీవి. అందుకనే ఏ మనిషి కూడా మాంసాన్ని వంట చేసుకొని తింటాడు తప్ప పచ్చి మాంసాన్ని ఏ మనిషి కూడా తినలేడు. ఒకవేళ నిజంగా అలా పచ్చి మాంసాన్ని కనుక మనిషి తినగలిగితే మనం కూడా ఒక మాంసాహార జీవి అనుకోవచ్చు, కానీ అలా తినడలేదు. ఎందుకు తెలుసా? మనిషి బేసికల్గా వెజిటేరియన్. అయితే ఈ సృష్టిలో ఏ జీవి అయినా అది శాకాహార జీవి అయితే పొర్రపాటున కూడా మాంసాహారాన్ని ముట్టదు. ఉదాహరణకు ఆవులు, కోతులు, ఏనుగలు, చిలుకలు, ఇలా శాకాహార జీవులు ఏవైతే ఉన్నాయో ఇవి వాటి ముందర మీరు మంచి హాటాట్ మసాలాతో కూడా మంచిగా టేస్ట్గా తీసుకెళ్ళి తినమ్మని పెట్టండి, పొర్రపాటున కూడా ముట్టుకోవు. అదేవిధంగా ఏవైతే మాంసాహార జీవులు ఉన్నాయో, పులి, సింహం, కుక్క, నక్క, వాటి ముందు తీసుకుపోయి ఇవమ్మా ఈ యాపిల్ పండు తిను, ఇదిగో ఈ అరటి పండు తిను, దా నీ చేయి వరకు అంటది. ఎందుకంటే అది ప్రకృతి ధర్మాన్ని నడుచుకుంటున్నాయి, పొరపాటున కూడా శాకాహారాన్ని ముట్టవు. ఒక్క మనిషి ఒక్కడే ఆలోచన విధానం పెరగడం, దానితో మాంసాహారాన్ని బాయిల్డ్ చేసుకుని ఆహారంగా తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ అది మితంగా తీసుకుంటే శరీరానికి కూడా కొంత మేలు జరుగుతుంది. ఎందుకంటే కాస్త బీ12 విటమిన్ అనేది వేరే సోర్స్లో లేదు, కాస్త నాన్ వెజ్లో ఉంది. సో కొంత ప్రోటీన్ అనేది కూడా వస్తుంది. అయితే అది మితంగా తీసుకుంటే కొంతవరకు ఓకే, అదే పరిమితంగా తీసుకుంటే మనిషి అనారోగ్యానికి వెల్కమ్ చెప్తున్నట్టు. ఎందుకంటారా, ఈరోజు ఎక్కడికైనా వెళ్ళండి, బిర్యానీ ఇంట్లో ఆదివారం ఉంటుంది, బయట ఫ్రెండ్స్తో పార్టీలు, వీక్లీ 3-4 times నాన్ వెజ్, అదైతే హెల్త్కి అయితే ఇట్టి పరిస్థితుల్లో మంచిది కాదు ఫ్రెండ్స్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనకు ప్రకృతి నుంచి లభించే సహజ సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవాలి. అంటే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, గింజలు, ఇలా ప్రకృతి ఇచ్చే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మనిషి యొక్క జీవన ప్రమాణాన్ని పెంచుకోవచ్చు. ఒక్క మనిషి మటుకే ప్రకృతికి విరుద్ధంగా వెళ్తున్నాడు. అభివృద్ధి కావాలి, అభివృద్ధి ఉండాలి, కానీ అది మనిషి జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఉండాలి, తగ్గించే విధంగా ఉండకూడదని నేను అంటాను. కానీ ఇప్పటి అభివృద్ధి ఎలా ఉంది అంటే ప్రతి 500 మీటర్లకు ప్రతి 1 కిలోమీటర్కి ఒక మెడికల్ షాప్, ఒక హాస్పిటల్, ఒక డయాగ్నోసిస్ సెంటర్. ఇది మనిషి సాధించిన నేటి అభివృద్ధి. కానీ వాస్తవానికి ఇది అభివృద్ధి కాదు, అందుకే అంటాను సీన్ రివర్స్ అని అనకైతే తప్పడం లేదు. ఒక్క మనిషి జీవన ప్రమాణం తప్ప ప్రతిదీ అభివృద్ధి చెందుతుంది. అంటే ఇక్కడ మారాలి, మనిషి యొక్క ఆలోచన విధానం మారాలి. దీనికి కేవలం పరిష్కారం మనిషి యొక్క థింకింగ్. ఒక్కసారి పూర్వ మనుషుల్ని గమనిస్తే, అంటే ఒక 500 సంవత్సరాలు పూర్వం, మన పూర్వీకులు ఉంటారు కదా, పూర్వానికి వెళ్తే, పూర్వం అంటే విద్యుత్ లేని సమయం, అటువంటి ఆ పూర్వం అన్నమాట. కరెంటు కూడా లేని పరిస్థితుల్లో కూడా మనిషి జీవించాడు కదా. అలా మనం మన పూర్వీకుల ఎలా జీవించారని వాళ్ళ ఒకసారి వాళ్ళ జీవన శైలిని పరిశీలిస్తే, వారు ఎక్కడికైనా సరే ఒక ప్రాంతానికి చేరుకోవాలనుకుంటే ఉదయం
మొదలై సాయంకాలం గమ్యస్థానానికి చేరుకునేవాడు. ఎలా? కాలి నడకన. అందుకని అప్పట్లో వారికి మరిచెంబులు కూడా ఉండేవి, ఎందుకంటే వాటర్ తీసుకెళ్ళడానికి. అయితే ఇక సూర్యాస్తమయం అయ్యిందా, ఒక మనిషి ఎక్కడి మనిషి అక్కడ ఆగిపోతాడు. ఎందుకంటే చీకటి ప్రకృతి ధర్మం, పగలు రాత్రి. మనకొక్కరికే కాదు, ప్రతి జీవికి కూడా. అంటే పగలు మనిషి శరీరాన్ని శ్రమింపజేయాలి, రాత్రి అయ్యేసరికి మనిషి విశ్రాంతి తీసుకోవాలి. ఇది ప్రకృతి ధర్మం. ఈరోజుకి మన చుట్టూ ఉన్న ప్రతి జీవి ఈరోజు కూడా పాటిస్తుంది, ఒకసారి ఆలోచించండి. అయితే మనిషి ఆలోచన విధానం పెరుగుతూ ఉండడం వలన అపూర్వపున్న మనిషి నెక్స్ట్ తర్వాత ఏం చేశాడు, జంతువుల్ని వాహనాలుగా మార్చుకున్నాడు, అంటే గుర్రాన్ని వాహనంగా చేసుకున్నాడు. ఆ తర్వాత నిప్పును కనిపెట్టి చీకట్లో వెలుగులు తీసుకొచ్చాడు. ఇలా అభివృద్ధి మొదలుపెట్టి చంద్రమండలం మీది కూడా అధిరోహించాడు. ఇంకా మీకు తెలుసా విషయం, కమింగ్ డేస్, ఇప్పుడు మనం 2022 ఉన్నాము, రాబోయే రోజుల్లో అంగారక గ్రహం మీద జీవించడానికి ప్రయత్నాలు మొదలవుతున్నాయి, ఎలాన్ మస్క్. సో డెవలప్మెంట్ ఏ రేంజ్లో ఉందండి, ఇటువైపు సీన్ రివర్స్ కూడా ఉందనుకోండి, అది వేరే విషయం. అయితే ఇది అభివృద్ధి అనేది, మనం ఏదైతే కాయిన్కి ఒకవైపు ఉంటాం కదా, ఒక కాయిన్ చూస్తే హెడ్ టైల్, ఒకవైపు చూస్తేనేమో ఓ చంద్రమండలం అంగారక గ్రహం అన్ని ఆన్లైన్ జబర్దస్త్, రెండో వైపు చూస్తే రోజు రోజుకి జీవన ప్రమాణ విషయంలో పతనం అయిపోతున్నాడు మనిషి. జరగాలి, ఒక్కసారి ఆత్మవిమర్శ జరగాలి. మనిషి ఎందుకు డబ్బు వైపు పరుగులు తీస్తున్నాడు? సంపద కాంక్షతో అసలైన సంపద అయినటువంటి విలువైన వెలకట్టలేని ఎంతో అమూల్యమైన ఈ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ చివరికి సంపాదించిన డబ్బులన్నీ తీసుకెళ్లి హాస్పిటల్లో ఖర్చులు చేస్తూ తను చాలిస్తున్నాడు. కనుక ప్రతి ఒక్క మనిషి తప్పకుండా పాటించవలసిన ముఖ్యమైన విధి శారీరక శ్రమ చేయడం. ఎందుకంటే ఈ శరీరం శ్రమించడం ద్వారానే, స్వేదం చిందించడం ద్వారానే ఆరోగ్యంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తున్నారో, అంటే నిశ్చలమైన జీవితం, నిశ్చలం అంటే చలనానికి ఆపోజిట్, చలనం ఉండదు అక్కడ, నిశ్చలం, సెడెంటరీ లైఫ్. సోఫా, చైర్స్, టీవీ చూడాలన్నా రిమోట్, ఏసీ కావాలన్నా రిమోట్, ఫ్యాన్ కావాలన్నా రిమోట్, ఏదైనా మనకు అవసరం ఉందా, మనకు సర్వెంట్ ఒక కాఫీ తీసుకురా, సర్వెంట్ వాటర్ తీసుకురా, ఇటువంటి లైఫ్ లీడ్ చేస్తుంటారే వీళ్ళందరినీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. గంటలు తరబడి సోఫాలకి కుర్చీలకి ఫెవికాల్ వేసుకొని మరీ కూర్చొని ఉంటారు. వీళ్ళందరికీ ఈ వీడియో చూస్తూ ఎవరైతే అలా సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తున్నారో వీరందరికీ తమ యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు మార్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ప్రతిరోజు 40 నుంచి 90 నిమిషాలు వరకు కనీసం ఈ శరీరానికి శ్రమ పెట్టాలి. అది నువ్వు ఏ రకంగా శ్రమ పెడతావంటే అది నీ ఇష్టం. మన శరీరం నుంచి చెమట బయటికి రావాలి, స్వేదాన్ని చిందించాలి. అయితే ఇక్కడ చాలా మటుకు నేను గమనిస్తుంటాను సీనియర్ సిటిజన్స్ను, ఇంకా కొంతమంది నేను గ్రౌండ్కి వెళ్తూ రన్నింగ్ చేసినప్పుడు చాలామందిని నేను అబ్జర్వేషన్లో ఉంటాను. వాకింగ్ ఎక్సర్సైజ్ ఉండాలంట శరీరానికి, ఎందుకంటే అందరూ చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు, మన మనిషి డైలీ ఎక్సర్సైజ్ చేయాలంట, ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటాడంట. నేను ఈరోజు వాకింగ్ వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి వచ్చేస్తా అని ఇంటి నుంచి బయలుదేరతాడు. ఎలా? బైక్లో. ఎక్కడికి? గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి ఒక 30 నిమిషాలు వాకింగ్ చేస్తాడు. ఎలా వాకింగ్ చేస్తాడంటే యువతలకు ఒక ఫ్రెండ్ ఇక ఆ ఫ్రెండ్స్తో ఏం మొదలైతే తెలుసా, ఈరోజు పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, ఈరోజు షేర్ మార్కెట్ ఎలా ఉంది, ఈరోజు షేర్ మార్కెట్లో ఎంత పెరిగింది, షేర్ మార్కెట్ పెరుగుతుంది ఇక్కడ, మన షేర్ తగ్గిపోతుంది, హెల్త్, అలా డిస్కషన్స్, ఫోకస్ చేంజ్, ఫీలింగ్, ఎక్సర్సైజ్, వాకింగ్, రిజల్ట్ 0. ఎందుకు తెలుసా, వాకింగ్ అనేది ఎక్సర్సైజ్ కాదు. అంటే నేను ఇక్కడ వాకింగ్ని తప్పు పట్టడం లేదు, వాకింగ్ ఎక్సర్సైజే. 30 నిమిషాలు 40 నిమిషాలు చేసే వాకింగ్ని ఎక్సర్సైజ్ అన్నారు, జనరల్ వాక్ అంటారు. ఒకవేళ నిజంగా వాకింగ్ కూడా ఒక శారీరక శ్రమ అవును అని ఫీల్ అయ్యేవారికి నాదైతే ఒక అడ్వైస్, ప్రతిరోజు కనీసం 10 నుంచి 20 కిలోమీటర్లు వాకింగ్ చేయండి. అప్పుడు మీ శరీరానికి మంచిగా చెమట వస్తుంది, ఆ చెమట ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు. అంతేగాని 20 నిమిషాలు 30 నిమిషాలు వాకింగ్ చేసి ఈరోజు నేను ఎక్సర్సైజ్ చేశానని అనుకుంటే తను కూర్చున్న కొమ్మను రోజు రోజుకి కట్ చేసుకుంటున్నాడు, అంటే తన ఆరోగ్యాన్ని తగ్గించుకుంటున్నాడు.
ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఇప్పుడున్న మన సమాజంలో అసంఘటిత కార్మికులు మీరు చూసే ఉంటారు, అంటే రిక్షా తొక్కేవారు, మూటలు మూసేవారు, అదేనండి హమాలి పని చేసేవారు, తర్వాత పలుగు పార పట్టుకొని మట్టి పని చేసేవాళ్ళు, తర్వాత మేస్త్రీలు అంటే ఇండ్లు కట్టే మేస్త్రీలు, కూలీలు. వీళ్ళు మరి వీరు కూడా మనుషులే కదా, మరి వీళ్ళకి కూడా ఎక్సర్సైజ్ ఉండాలి కదా. అంటే వీళ్ళు డైలీ గంట సేపు 90 నిమిషాలు ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేస్తారా? అవసరమే లేదు, ఎందుకంటే వారు చేసుకునే పనిలోనే శారీరక శ్రమ ఉంది, అందుకనే వారికి ఆరోగ్యం అనేది భగవంతుడు ఆటోమేటిక్గా ప్రసాదిస్తున్నాడు. అయితే ఇక్కడ కూడా ఒక దురదృష్టం ఉంది, ఇది నాకు చాలా బాధ కలుగుతుంది. అలా ఎవరైతే లేబర్స్ ఉన్నారో పాపం వారికి ఆరోగ్యం మీద అవగాహన ఉండదు. అవగాహన లేకపోవడం వలన ఎక్కువ మంది అంటే మెజారిటీ లేబర్స్ అంతా కూడా మద్యపానానికి బానిస అయిపోతున్నారు, అది కూడా చీప్ లిక్కర్లు, దానితోపాటు వాళ్ళ యొక్క అనారోగ్యపు ఆహార అలవాట్లు అంటే మైదాతో కూడిన పరోటాలు చపాతీలు రోడ్ సైడ్ వెళ్ళి తింటారు. ఒక పక్క వాళ్ళ పని వల్లేమో శరీరానికి శ్రమ కలుగుతుంది, మంచిది, ఇటుపక్క చూస్తేనేమో వాళ్ళ అలవాట్ల వల్ల అనారోగ్యాలని కొని తెచ్చుకుంటుంది. డబ్బు ఉన్న వారికేమో ఇలా, కూలీలకేమో అలా, ఊరి భగవంతుడా ఎన్ని కష్టాలు ఇచ్చావయ్యా మనిషి. అదే మనం పూర్వం గమనిస్తే అంటే ఐ మీన్ ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం, మనిషికి నీరు అవసరం కదా, మరి 100 సంవత్సరాల క్రితం నీళ్లు కావాలంటే ఇంటి నుంచి 1 కిలోమీటరు 1/2 కిలోమీటరు వెళ్ళాలి, కొన్ని చోట్ల నదుల నుంచి నీళ్లు తెచ్చుకుంటారు బిందెల ద్వారా, ఇంకొన్ని చోట్ల బావిలో నీళ్లు తోడుకుంటారు, వంట చేసుకోవాలంటే కట్టెలు కొడతారు, తర్వాత బట్టలు ఉతికేవారు, ఎక్కడికైనా పని మీద వెళ్ళాలనుకుంటే మ్యాక్సిమం వాకింగ్, లేదనుకుంటే బైసికల్, ఇవి మట్టుకే మనిషి ఉపయోగించేవాళ్ళు. ఒకవేళ ఏదైనా సరే పిండి కావాలనుకుంటే రుబ్బేవాడు, అంటే ఎటు చూసినా శరీరానికి శ్రమ కలిగేది. అయితే అప్పుడు వారి యొక్క లైఫ్ స్పాన్ 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేసరికి చనిపోతుండేవారు. రీజన్ ఏంటో తెలుసా? అప్పట్లో అంత టెక్నాలజీ లేదు, ఎందుకంటే మసూజీ కలరా టీవీ ఇట్లా చిన్న చిన్న వాటికి చనిపోయేవారు, అప్పట్లో లేదు. మరి ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు 60 ఏళ్ళకే చనిపోతున్నారు. ఓరి దేవుడా ఎన్ని కష్టాలు ఇచ్చినవయ్యమ్మ. ఇప్పుడున్న పరిస్థితి కూర్చున్న చోటే అన్ని పనులు జరిగిపోతున్నాయి, టీవీ ఫ్యాను ఏసీ వాషింగ్ మిషను మిక్సర్ గ్రైండరు టూ వీలరు మొత్తం రిమోట్ యంత్రంతో మనిషి యాంత్రిక జీవితాన్ని జీవిస్తున్నాడు. అప్పట్లో హాస్పిటల్ అంటే జిల్లాకు ఒకటి ఉండేది, జిల్లా ఆసుపత్రి. ఇప్పుడు 500 మీటర్లకి కిలోమీటర్కి హాస్పిటల్లు డయాగ్నోస్ సెంటర్లు. ఇంకా విచిత్రమైన ఫ్రెండ్స్, నేను తప్పు పట్టడం లేదు, దయచేసి నన్ను ఎవరు కూడా తప్పుగా ఆలోచించు, కేవలం 90,000 రూపాయలు కడితే మోకాలు చిప్ప మార్చేస్తారంట ఆఫర్. ఇంకో చోట మీరు 1,000 రూపాయలు కట్టండి మీకు మొత్తం చెకప్లు. ఏం ఆఫర్లో ఇవైతే అప్పుడు అర్థమైంది నాకు మంచి వ్యాపారం అయిపోయింది. ఒకప్పుడు వైద్యో నారాయణో హరి అనేవారు. ఆలోచించండి ఒకసారి, శరీరాన్ని శ్రమించే విధంగా కష్టపెట్టండి. బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ డిసీజ్, క్యాన్సర్ ఇలాంటి ఏ వ్యాధినైనా సరే కాళ్ళ కింద పెట్టి నలిపి వేసేయండి. ప్రకృతి ప్రసాదించిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, నట్స్ వీటిని ఎక్కువగా ఆహారంలోకి ఇంటెక్ట్ చేయండి. ఇంకా చెప్పాలంటే ఉడకబెట్టిన ఆహారాన్ని కేవలం 20% మట్టుకే తీసుకోండి, మిగిలిన 80% ప్రకృతి ప్రసాదించిన ఆహారాన్ని తీసుకోండి. ఇంకో విషయం, ఏకభుక్తే సదా యోగి అంటారు కదా మన పూర్వజులు చెప్పిన ఈ మాటని, అంటే ఒక పూట తింటే యోగి, 2 పూటలు తింటే మంచి భోగి, విలాసవంతంగా బతకొచ్చు, అదే 3 పూటలు తింటే ఇంకా ఏముంది, రోగి, నీరసం, ఆయాసం, దగ్గు, బీపీ, షుగర్ ఇలా ఉంటుంది. ఇంకో విషయం తెలుసా, ఇప్పటి కాలంలో రాత్రి 12 తర్వాత కూడా ఫుడ్ తింటున్నారండి ఫ్రెండ్స్. మరి వీళ్ళని ఏమనాలి, రోగి స్క్వేర్ అనాలి, ఎందుకంటే వాళ్ళు 3 పూటలు కాదు 5 పూటలకు వెళ్ళిపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి నియమాలను పాటిస్తూ ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ 100 సంవత్సరాలకు పైబడి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఒక అందమైన జీవితాన్ని గడుపుతారని నేను ఆశిస్తున్నాను. ఏ ఒక్కరి ఆలోచన విధానంలో మార్పు వచ్చినా నేను ఈ వీడియో చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అందుకే ఈ వీడియో టైటిల్ స్టార్టింగ్లో సీన్ రివర్స్ అన్నాను, ఇప్పుడు ఫినిషింగ్ ఇది. ఫినిషింగ్లో మరి జీవన ప్రమాణం అభివృద్ధి కావాలి, అంటే మనిషి డెవలప్మెంట్ ఇక స్టార్ట్ అయిందని అనుకుంటున్నాను, అంటే 100 సంవత్సరాలు పైగా జీవించవచ్చు అని
మనం మన యొక్క బయో క్లాక్ని సెట్ చేసుకోవాలి. బయో క్లాక్ని సెట్ చేసుకోవడం అంటే నీకు గుర్తుందో లేదో, మనం ఎక్కడికైనా ఒక ఊరికి ప్రయాణం చేయాలి, మార్నింగ్ మనకు 3-4 గంటలకో లేదా 5 బస్సు కానీ ట్రైన్ కానీ ఉందంటే మనం ఏం చేస్తాం, రాత్రి 2-3 అలారాన్ని సెట్ చేసుకుంటాం. పొద్దున 7-6 లేచే మనిషి మరి 3 ఎలా లేస్తున్నాడంటే బయో క్లాక్ క్లాక్ని సెట్ చేసుకున్నాం. సేమ్ మనం కూడా అంతే, మనం 150 సంవత్సరాలు జీవిస్తాం, మనకు అంత రిసోర్సెస్ ఉన్నాయి. ఒక పూర్వంలో వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి ఎటువంటి రిసోర్స్ లేదు, ఎందుకంటే రోగాలు వస్తే అటు ఏ రోగమో తెలుసుకోలేని పరిస్థితి. ఈరోజు బ్లడ్ టెస్ట్ చేసి మన బ్లడ్లో నుంచి బ్లడ్ ప్లేట్స్, విటమిన్స్, మన న్యూట్రియన్స్, మన మొత్తం హిస్టరీ మొత్తం బయటకు వచ్చేస్తుంది. హ్యాపీగా మనం ప్రతిదీ అడ్వాన్స్గా తెలుసుకోవచ్చు. తెలుసుకొని నేను అనుకుంటున్నా 150 కాదు ఇంకా అంతకు మించే లైఫ్ జీవించవచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, మనిషిగా ఈ భూమి మీద జీవించాలంటే కేవలం ఇప్పుడు మటుకే ఈ ఒక్కసారి ఒక్క ఛాన్సే, ఒక్క అవకాశమే. ఈరోజు నీ ఫోన్ పోతే ఇంకో ఫోన్ వస్తుంది, ఇల్లు పోతే ఇంకొక ఇల్లు వస్తుంది, డబ్బులు పోతే డబ్బులు సంపాదిస్తాం, ఏది వెళ్ళినా మళ్ళీ తిరిగి సంపాదించేస్తాం. ఒక్క మనిషి జీవితం ప్రసాదించి ఆ భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితం ఒకే ఒక్క ఛాన్స్ ఇది. ఈ ఒక్క అవకాశం ఈ భూమి మీద మళ్ళా లేదు, రాదు, కుదరదు. కాబట్టి ఈ అవకాశాన్ని పర్ఫెక్ట్గా వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా దీర్ఘాయుష్ను అనుభవించి మీ యొక్క తరాలకు తరతరాలకు ఒక ఆదర్శప్రాయంగా ఇన్స్పైర్గా ఉంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇక నుంచి సీన్ రివర్స్ కాదు, డెవలప్మెంట్ వైపు వెళ్తుంది అని ఆశిస్తూ నేను ఈ పానుగంటి సతీష్ సైనింగ్ ఆఫ్. బాయ్. చూసారా సీన్ తెలుసుకుపోయినాయి? అవునా, అసలు మామూలుగా లేదు సార్, టెక్నాలజీలా మేము ఇంత మునిగిపోయినాం కదా. అదే కదా, టెక్నాలజీ ఫుల్ ఫార్వర్డ్ ఉంది, మేము వెనకాల పోతున్నాం. అర్థమైతే లేదు మరి వీడియో చూడక ముందు మస్తు జోష్లో అనుకున్నాం కానీ ఏడు ఉన్నాం మనం. అంతేనా? అంతే. మరి ఇప్పుడు ఏమా నీకేం ఆలోచన? నా ఆలోచన ఏంటంటే డైలీ ఫిట్ ఎక్సర్సైజ్ తీరాలి, మంచి ఒక ఫుడ్ తినాలి, హెల్తీ ఫుడ్ తినాలి. వెరీ గుడ్. ఈ ఫ్యాన్ రిమోట్ లో అవన్నీ వంకిరావు, పోయి చేసుకోవాలి. అంతే అంతే, షాప్ పోయి తెచ్చుకోవాలి. ఓకే, ఈ ఆన్లైన్ ఆర్డర్లు ఏం లేవు, వద్దు అనిపిస్తుంది. అంటే నీ ఫిజిక్ కి మంచి యాక్టివ్ ఉండాలి సార్. వెరీ గుడ్, వెరీ రైట్ సార్. నా కళ్ళు తెరిపించినందుకు ధన్యవాదాలు. నమస్తే. రైట్ రామకృష్ణ, చాలా మంది సొసైటీలో మీలాంటి వాళ్ళు ఎంతో మంది అవేర్నెస్ అయ్యి ఒక మంచి హెల్త్ ని తీసుకొని వాళ్ళ లైఫ్ లో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇలా ఏ ఒక్కరైనా సరే మీలో మార్పు రావాలని కోరుకుంటూ నేను మీ పానుగంటి సతీష్.